Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇదో పెద్ద సమస్య. గడచిన రెండున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడును ఒక సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. ఇంతకీ 4 ఇయర్స్ ఇండస్ట్రీని అంతగా కలవరపెడుతున్న సమస్య ఏంటంటే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించడం. పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇన్ఛార్జీల సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది. అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇదే అతి పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇప్పుడు చంద్రబాబును బాగా కలవరపెడుతున్న సమస్య ఇదే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించే నిరసన ఆందోళన కార్యక్రమాలను సక్సెస్ చేయాలంటే ఇన్ఛార్జీలదే కీలక పాత్ర. ఇన్ఛార్జీలు ఎంత గట్టిగా పనిచేస్తే పార్టీ అంతగా జనాల్లో చొచ్చుకుపోతుంది. కానీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 100 నియోజకవర్గాలలో పార్టీకి గట్టి ఇన్ఛార్జీలు లేరు. ఇదే విషయమై పార్టీ ఆఫీసులో చంద్రబాబు కసరత్తు మొదలైన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో పార్టీ ఎంత డొల్లగా ఉందో అర్థమైంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కొన్ని నియోజకవర్గాలలో పార్టీని పట్టించుకోవడం లేదు. అలాగే ఇన్ఛార్జి పదవులను మరొకరికి వదిలిపెట్టడం లేదు. ఇదే సమయంలో పార్టీ కానీ అధినేతకు కానీ అందుబాటులో ఉండడం లేదు. దాంతో అలాంటి నియోజకవర్గాలలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా అనాథగా మారిపోయింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని తంబళ్లపల్లి, సత్యవేడు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరిలో పార్టీ ఇబ్బందులు పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నెడదవోలు, కాకినాడ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల సమీక్షల్లో ఇలాంటి సమస్యలు చాలానే బయటపడ్డాయి. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయిన వారు నియోజకవర్గాలలో ఉండకుండా బయట ఎక్కడో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. పోనీ ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అంటే అది లేదు. దాంతో ఇలాంటి వాళ్ళ విషయంలో స్థానిక నేతల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇన్ఛార్జీలు అన్నవాళ్లే అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్ కూడా స్తబ్దతగా మారిపోతున్నారు. ఇన్ఛార్జీల విషయాలను వీలైనంత త్వరగా ఫైనల్ చేసేయాలని చంద్రబాబు మీటింగ్ పెడితే ఒక్కడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎందుకంటే పార్టీకి అందుబాటులో ఉండని నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇన్ఛార్జీలను మార్చాలని మెజారిటీ నేతలు గట్టిగా చెప్పినా కాదు, తామే ఉంటామని ఇన్ఛార్జీలు చెప్పారట. దాంతో ఏం చేయాలో తేల్చుకోలేక వాళ్ల పనితీరును 3 నెలలు అబ్జర్వ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు సమావేశం ముగించారు. 2.5 ఏళ్లు అందుబాటులో ఉండని నేతల్లో 3 నెలల్లో ఏం మార్పు వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మొత్తానికి ఇన్ఛార్జీల నియామకం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారిపోయిందన్నది వాస్తవం.